క్రితం వెళ్తుండే కూడా వాళ్ళ అనుచరులు పెద్దరెడ్డి గారి అనుచరులే వచ్చి దాడి చేశారు అనేది కూడా చాలా పెద్ద ఇష్యూ అయ్యింది ఎందుకని అంటే అసలు ఏం జరుగుతుంది చిత్తూరులో భయం భయం అంటే భయమా బలమా రామచంద్ర యాదవ్ గారు మొన్న అమిషా గారికి భయమే బలం ఉన్నోడు ఎవడో ఇలాంటి పిచ్చాశా లేడు భయం ఉన్నోడు ఇలాంటి పిచ్చి పనులు చేసేది బలం ఉన్నోడు ఎన్నికల్లో చూసుకుందాం అనుకుంటాడు భయం ఉన్నోడు ఇలాంటి అదో పనులు చేసేది సో రామచంద్ర యాదవ్ అమిషా గారిని కలిసి మరి ఆయన ఏదో సమ్ మనీ రూటింగ్స్ అన్న అయ్యని ఇయ్యని ఆయన ఇచ్చినట్టుగా పేపర్లో చదివా నేను సో బహుశా దానికి మరి ఆయనకి ఆగ్రహం వచ్చి ఉండొచ్చు అందుకని చెప్పి ఈ దాడి అంటే మళ్ళీ ఇచ్చింది ఇచ్చారు మళ్ళీ ఇవ్వకుండా ఉండటం కోసం చేసి ఉండొచ్చు బట్ నాకు తెలిసినంత వరకు చాలా మొండి వ్యక్తి ఆ రామచంద్ర యాదవ్ మళ్ళీ రెండు మూడు రోజుల్లో వచ్చి మరి ఈ విషయం కూడా ఆయన తెలియజేసి ఇంకొన్ని కేసులు ఉంటే కూడా మరి ఆ కంప్లైంట్లన్నీ కూడా ఆయన ఇచ్చినా నేను ఆశ్చర్యపోను మొండివాడు కాకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీకు కూడా తెలిసి ఉండాలి కాంగ్రెస్ లో సీనియర్ గా ఉన్నారు మీరు ఆ సమయంలో రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీ తోనే సత్సంబంధాలు కలిగిన వ్యక్తి నాకు బాగా తెలుసు ఇన్ఫాక్ట్ టు బి వెరీ ఆనెస్ట్ రామచంద్రారెడ్డి గారు నేను ఎప్పుడన్నా హఠాత్తుగా ఎదురుపడినా కూడా నేను చాలా మర్యాదగా గౌరవంగానే మాట్లాడతాను ఆయన కూడా అంతే గౌరవంతో మాట్లాడతారు వ్యక్తిగతంగా రామచంద్రారెడ్డి గారికి నాకు ఎటువంటి విభేదాలు లేవు కానీ మరి ఆయన అనుచరులే చేశారనుకుంటే మరి అనుచరుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది ఆయనేమీ మా ముఖ్యమంత్రిలాగా డిగ్రీలు లేనివాడు కాదు ఎందుకంటే మా ముఖ్యమంత్రికి ఉందని ఆయన అంటాడు కానీ ఎంత ఎవరు ఎంత కవించినా సరే డిగ్రీ సర్టిఫికేట్ బయటికి రాదు బట్ వేరాస్ పెద్దిరెడ్డి గారు ఆయన డాక్టరేట్ అయినప్పటికీ కూడా డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని రాసుకోడు ఆయన ఇట్స్ ఎ సింపుల్ టర్న్ బట్ ఇటువంటి దాడులు ప్రోత్సహించటం ఎందుకంటే ఆయనకు తెలియకుండా జరిగినా కూడా మరి అది తప్పే ఇటువంటి దాడుల్ని ప్రోత్సహించడం కరెక్ట్ కాదు ఈ దిక్కుమాలిన సాక్షివాడు మటుకు యథోపనులన్నీ మా పార్టీ వాళ్ళు చేసి మా పార్టీ వాళ్ళే కొట్టేసి మరి కొట్టామని చెప్పుకునే ధైర్యం కూడా లేని చచ్చు వెధవలు మా వాళ్ళు సాక్షిలో మటుకు ఇందాక చూశా మీ డిబేట్ కూర్చునే ముందు అసలు సాక్షివాడు ఏమంటున్నాడని యథా ప్రకారం చంద్రబాబు మాట్లాడినారు కవ్వించిన చంద్రబాబు రెచ్చగొట్టిన టీడీపీ శ్రేణులు వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళు ఎందుకు కొట్టించుకుంటారు రచనా కొడకలారా అని చెప్పి అనాలనిపించింది సరే ఆ క్షణంలో తప్పది ఈ ప్రజాస్వామ్యంలో మరి ఈ రకంగా ఓడిపోతామన్న భయం మరి దినదినం ఎక్కువైపోతుంది మా పార్టీ వాళ్ళకి మరి ఒకసారి ఓడిపోతే మరి కళ్ళెదరకుండా నిర్మించుకున్న లక్షల కోట్ల మరి ఆ ధనం మరి దానికి రాబోయే ప్రమాదాన్ని ఊహించుకుని మరి ఇటువంటి చేష్టలు చేస్తున్నారా అని ఈ ఉన్మాదం చూస్తే అనిపిస్తుంది మరి ఎంతమందికి తలకాయలు పగిలిపోయినాయి తలకాయలన్నీ టీడీపీ వాళ్ళకే పగిలినాయి కనీసం సింబాలిక్గా కూడా మా పార్టీ వాళ్ళు నాలుగు తలకాయలు బదులు కొట్టుకోవాలా వీళ్ళు తలకాయలు పగిలిపోతే వీళ్ళు దాడి చేశారని చెప్పి అంటే ఏంటి వాళ్ళు మాట్లాడేదానికి అర్థం ఉండాలి కదా సేమ్ అప్పుడు అంటే కుప్పంలో జరిగింది కూడా ఇదే పరిస్థితి అయింది మావాళ్ళ తలకే పగిలిందంటే మావాళ్ళ తలకే పగిలిందంటే అసలు కుప్పం లాంటి చోట ఒక రకంగా ఈ మూడు రాష్ట్రాల కలయికతో ఒక రకంగా ఇలా ఉంటుంది అలాంటి చోట ఈ తలకాయలు పగిలి కొట్టుకోవడం ఏంటి అసలు అదే ఇది ఒక డర్టీ కల్చర్ ని మా పార్టీ వాళ్ళు రాజకీయాల్లో ప్రవేశపెట్టారు ఇంతకుముందు వాళ్ళల్లో వాళ్ళు గ్రూప్ రాజకీయాలు ఏదో రాయలసీమలో ఒకరిద్దరు చంపుకుంటారు అలాంటివి జరిగినాయి చాలాసార్లు కానీ ఈ రకంగా ఒక ముఖ్యమంత్రి ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఇంకో 15 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి మీదే ఈ రకంగా జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటే కూడా ఇలాగ దాడులు చేసేస్తున్నారంటే ఓవర్ వీళ్ళు అసలు బరి తెగించారు మరి దీనికి ఓన్లీ సొల్యూషన్ రాష్ట్రపతి పాలన మరి ఎంతవరకు ఉంటుంది ఎందుకంటే మరి సరే ఏదో కేంద్రంలో బిల్స్ అన్నారో అయిపోయింది ఆ బిల్లు కూడా రేపు ఎల్లుండి అయిపోతుంది రాజ్యసభలో ఇంకా ఎలాగూ యూనిఫామ్ సివిల్ కూడా ఎలాగో పెడతలేదు ఇంకా మా వాళ్ళతో పెద్దగా పనులు ఏమి లేవు
బీజేడీ ఎలాగో సపోర్ట్ చేస్తాంది బీజేపీకి ఇంకా ఈ అదపనలు చేసే వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా వాళ్ళకి వచ్చే నష్టం లేదు కాబట్టి రైట్ అండి మొత్తానికి అదపనలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి కాస్త చర్యలు తీవ్రంగానే ఉండొచ్చు రైట్ అండి ముఖ్యంగా ఈ పొంగనూరు పరిస్థితులు మరి ఎప్పటికి చల్లారతే చూద్దాం అప్పటి నుంచి అది కొనసాగుతూనే ఉంది పెద్దిరెడ్డి గారు చూస్తేనేమో చాలా సౌమ్యంగా కనబడతారు మరి మిథున్ రెడ్డి గారు కూడా అలాగే ఉంటారు మరి ఎవరు ఈ రెచ్చగొట్టే దూరం చేస్తారు మరి ఆయన ఎప్పుడు గోవిందమాలలో అలా ఉంటారు అనుకుంటా అంటే మరి ఇది వన్ అప్మాన్షిప్ కోసం అంటే